రోజుల క్రితం 44 మంది సైనికులను హత్య చేస్తే ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని, వారు ఒకరిని చంపితే 10 మందిని, 350 మందిని మన వైమానిక దళం వాళ్ళని మట్టు పెట్టడాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. భరోసా ప్రజాయాత్ర మేము ప్రారంభం చేసి ఇది 9వ రోజు. వెస్ట్ గోదావరిలో నిన్ననే ఏలూరులో మొదలెట్టాం, ఈరోజు సాయంత్రానికి ఈస్ట్ గోదావరి చేరుకుంటాం, రాజమండ్రి చేరుకుంటాం. అనూహ్యమైన స్పందన. నిన్న ఏలూరులో వేలాది మంది, మేము బాగా 2 గంటలు ఆలస్యంగా వచ్చిన వేలాది మంది బాగా పొద్దుపోయినా స్వాగతించినారు, ఆశీస్సులు తెలిపినారు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా కూడా ఇప్పటి వరకు ఉంది, ఈ 9వ జిల్లాలో కూడా అదే కనిపిస్తూ ఉంది. ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు ప్రధానిగా తొలి సంతకంతో మొదలవుతుంది. ప్రత్యేక హోదానే కాదు, పోలవరం ప్రాజెక్టు జీవనాడి, కేవలం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే కాదు 13 జిల్లాలకు సాగునీటికి, తాగునీటికి కూడా. మేము ఆనాడు గెలిచి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. దురదృష్టం, భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ప్రకారం జరిగితే మరో 50 ఏళ్ళైనా ప్రాజెక్టు పూర్తి కాదు. రైతన్నకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రధాని అయిన 10 రోజుల లోపల రుణమాఫీ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, మా ప్రభుత్వం రాగానే మద్దతు ధర బాగా పెంచుతాం. తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీకు నేను వాళ్ళిద్దరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేరస్తులని దూరం ఉంచండి ఈ ఎన్నికల్లో. ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ మీరు నేరస్తులకు ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీగా మేము ఇవ్వము. నేరస్తులను ప్రోత్సహించవద్దు. నేరస్తులను తయారు చేసే కర్మాగారాలుగా తయారైనాయి ఆ 2 పార్టీలు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేస్తే మీరు నేరస్తులను తయారు చేస్తూ ఉన్నారు. పేరు మార్చుకోండి, మీరు మీ పార్టీలు పేరు మార్చుకోండి. మాది నేరస్తుల పార్టీ, మాది రౌడీల పార్టీ అని పెట్టుకోండి. గొప్ప ఆయన మహానుభావుడు, అతని పేరు చెప్పుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టుకుంటారు? లేకపోతే మా అమ్మ భాష తెలుగుని ఎందుకు పెట్టుకుంటారు మీరు మీ పార్టీలకు? మార్చుకోండి. ఇంకా జనంలో ఇంకా రంజుగా ఉండాలంటే వీధి రౌడీల పార్టీ అని పెట్టుకోండి. సైనికులకు సెల్యూట్ చేస్తూ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాలను చేతపట్టి రేపటి రోజు ప్రదర్శనలు చేయాలి, అన్ని చోట్ల చేయాలి అనేటువంటి పిలుపిస్తా ఉన్నాను. అది పాదయాత్రలు కావచ్చు, మోటార్ సైకిల్ యాత్రలు కావచ్చు, లేకపోతే మహాత్మా గాంధీ దగ్గర పోయి కావచ్చు. జాతీయ జెండాలు చేతపట్టి సైనికులకు సెల్యూట్. ఈ దేశం మీతో ఉంటుంది. పార్టీలు కాదు, ప్రాంతాలు కాదు, ఫస్ట్ ప్రయారిటీ నా దేశం. నా దేశాన్ని రక్షించుకోవడానికి మీ వెంట ఉంటాము అని ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజు అన్ని చోట్ల కూడా ఆ ప్రదర్శనలు కూడా జరగబోతున్నాం.